వెల్కమ్ టు వ్యూ పాయింట్ కొంతమందికి తిన్న వెంటనే కడుపులో ఛాతిలో మంటగా ఉంటుంది దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు మరి మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారా అయితే అందుకు కారణాలేంటి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అన్నది ఇప్పుడు చూద్దాం సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అన్నవాహిక ద్వారా జీర్ణశయానికి చేరుతుంది ఆ ఆహారంతో పాటు పొట్టలో ఏర్పడే ఆమ్లం తిరిగి పైకి రాకుండా అన్నవాహికలో ఒక కవటం ఉంటుంది ఏదైనా కారణం చేత ఈ కవటం దెబ్బతిన్నప్పుడు లేదా వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకొని రావడం మొదలవుతుంది దీంతో తేన్పులు చాతిలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ ఈ సమస్యనే వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఎసోఫాగియర్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు దీన్ని వాడుక భాషలో జిఈఆర్డి అని పిలుస్తారు ఛాతిలో మంట గ్యాస్ ఎసిడిటీ అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు జీవనశైలిలో మార్పులు శారీరక శ్రమ లేకపోవడం అధిక బరువు కాయం ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు నిపుణులు అలాగే మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కలరింగ్ ఏజెంట్స్ వాడిన పదార్థాలు తరచుగా తీసుకోవడం టైంకి భోజనం చేయకపోవడం ఎక్కువగా ఒత్తిడికి లోను కావడం ఇవన్నీ కవటాన్ని దెబ్బతీసి జీఆర్డికి కారణమవుతున్నాయంటున్నారు డాక్టర్లు అంతేకాదు పొట్టలోని ఆమ్లం తరచుగా ఆహార నాళంలోకి రావడం వల్ల అన్నవాహిక దెబ్బతినే ఛాన్స్ ఉంటుందంటున్నారు కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి సంబంధిత వైద్యుడిని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదంటున్నారు అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి